ఆస్ట్రాలజర్ వేణుస్వామి సెలబ్రిటీల జాతకాల గురించి చెబుతూ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా సెలబ్రిటీల సినీ కెరియర్ గురించి, వారి వ్యక్తిగత జీవితాల గురించి షాకింగ్ కామెంట్స్ చేస్తూ ఎప్పుడు ఏదో ఒక విషయంపై వార్తల్లో నిలుస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు. ఇప్పటికే సమంత నాగచైతన్య విషయంలో వేణుస్వామి చెప్పిన జ్యోతిష్యం కరెక్ట్ అయింది. అయితే ప్రభాస్ కెరియర్ గురించి చెప్పిన జ్యోతిష్యం మాత్రం ఫలించలేదు. దీంతో వేణుస్వామి తాను చెప్పిన జాతకం తప్పవడంతో సైలెంట్ అయిపోయారు. అయితే ఇప్పుడు తాజాగా మళ్ళీ వేణుస్వామి ఒక స్టార్ హీరోయిన్ గురించి చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి. అసలు విషయంలోకి వెళితే, ఎప్పటి నుంచో విజయ్ దేవరకొండ రష్మిక మందన్న వివాహం చేసుకోవాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఇదే విషయంపై జ్యోతిష్యం చెప్పారు వేణుస్వామి. గీత గోవిందం సినిమా సెట్స్ పై మొదటిసారి కలుసుకున్న విజయ్ దేవరకొండ రష్మిక మందన్నల మధ్య ప్రేమ చిగురించడానికి ఎక్కువ కాలం పట్టలేదు. ఇద్దరూ కలిసి డియర్ కామ్రేడ్ సినిమాలో నటించారు. అప్పటికే పీకల్లో వరకు ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఇక తాజాగా ఈ జంట ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ విషయంపై వేణుస్వామి మాట్లాడుతూ, వారిద్దరూ ప్రేమించుకుంటున్నారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే వారిద్దరూ వివాహం కూడా చేసుకోబోతున్నారు, కానీ వారి జాతకాలను బట్టి చూస్తే పెళ్లైన కొన్నాళ్లకే ఇద్దరూ విడిపోతారు. ఇదే విషయాన్ని గతంలో రష్మికకు కూడా చెప్పారు. కానీ ఇదే విషయంలో నాకు ఆమెకు గొడవ కూడా జరిగింది. ఒకప్పుడు నా క్లయింట్ గా ఉన్న రష్మిక కూడా దూరం మెయింటైన్ చేస్తోంది. నాగచైతన్య, సమంత లాగే వీరు కూడా విడిపోతారు. ఆమె చెప్పినా నా మాట వినడం లేదు. ఒకవేళ వినకుండా వివాహం చేసుకుంటే తప్పకుండా ఆమె పతనం మొదలవుతుంది అంటూ వేణుస్వామి షాకింగ్ కామెంట్లు చేశారు. ఇది విన్న అందరూ నాగచైతన్య, సమంత లాగే వీరు కూడా విడిపోతారా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక వీరి సినిమాల పరంగా చూస్తున్నట్లయితే విజయ్ దేవరకొండ త్వరలో ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. మరోవైపు రష్మిక పుష్ప 2తో బిజీగా ఉన్నారు.